ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము 5వ తారీఖు 4వ నెల 2020 ప్రభు వారిస్తున్న చక్కటి మాట ద్వితీయ ఉపదేశ కాండము 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. ఆయన మార్గములలో నడుచుకోవాలంటే ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి. ప్రభువారికి కూడా కేవలం దేహాన్ని మాత్రం చంపేసే వాళ్ళకి మీరు భయపడకండి, ఆత్మను దేహమును కూడా నశింపచేయవానికి భయపడండి అన్నారు. అంటే మనం ఎవరికి భయపడాలి? ఎవరన్నా నాకు ఎవరైనా ఇచ్చి దాపెత్తారేమో, లేదా ఎవరన్నా నాకు సహాయం చేస్తానన్నారు నా సహాయం ఇంకా చేయరేమో, లేదా మా ఇంటికి ఇంకాళ్ళు రారేమో నాతో మాట్లాడేమో అని ఇలాంటి వాటి విషయంలో భయపడుతూ ఉంటారు. అలా కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే ఇంక నీకెవ్వరూ సహాయమో చేయలేరు. ముందు దేవునికి భయపడితే దేవుడు చెప్పే మార్గంలో నువ్వు నడుస్తావు. ఈరోజు ఒకవేళ దేవుని విడిచిపెట్టేసేవేమో, దేవుడికి భయపడకుండా దూరంగా వెళ్ళిపోయేవేమో, దేవుడికి భయపడాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆత్మను నడిపించే దేవునికి భయపడి, ప్రభు నీ మార్గంలో నేను ఎలాగూ నడవాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఆ మార్గాన్ని మనకి తెలియచేస్తారు. ఈ యొక్క మార్గాన్ని హిబ్రూలో వరాహు అని అంటారు, గ్రీకులో హోడోస్ అని అంటారు. క్రైస్తలాడు ఆమెన్.